నల్గొండ జిల్లా హాలియాలో పలు అభివృద్ధి భవనాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి. దాదాపు 25 కోట్లతో షాదిఖానా, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్, డిజిటల్ లైబ్రరీ, డ్రైనేజ్ నిర్మిస్తున్నామని వారు చెప్పారు. ఆ తర్వాత నందికొండలో ఆర్టీసీ బస్టాండ్, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కరోనాతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని రద్దు చేశారు. దీనికి బదులు డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రామ్ లో ఫోన్ ద్వారా ప్రజల నుండి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజు ఉదయం స్వామివారికి వటపత్ర స్థాయి అలంకరణ చేసి బాలాలయంలో ఊరేగించారు. అధ్యయనోత్సవాలు రేపటితో ముగుస్తున్నాయి. అధ్యయనోత్సవాల సందర్భంగా మొక్కు కళ్యాణం, శాశ్వత కళ్యాణం, సుదర్శన నరసింహ హోమం సేవలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ధనుర్మాస ముగింపు ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్లోని రామస్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. గోదాదేవి కళ్యాణం చేయటం వల్ల కన్యాదాన ఫలితం వస్తుందన్నారు అర్చకులు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిచ్చారు అధికారులు.